Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Interesting story. ఈ గుడిమట్టి అయోధ్యకు ఎలా చేర్చారు? సతీదేవి పార్థివ దేహాన్ని ఎత్తుకుని శివుడు రోదనతో కోపంతో శివతాణం చేస్తూ ఉంటే ముల్లోకాలు కంపించసాగాయి. దీన్ని ఆపడానికి విష్ణువు సుదర్శన చక్రం ప్రయోగిస్తే అది సతీదేవి దేహాన్ని ముక్కలుగా చేస్తుంది. అవి పలుచోట్ల పడ్డాయి. అలా పడినవే అష్టాదశ శక్తి పీఠాలు. అవి హిందువులకు సందర్శనీయ క్షేత్రాలు. అందులో సతీదేవి కుడిచేయి పడిన ప్రాంతం శారదా పీఠం. అది ఎక్కడ ఉందో తెలుసా? పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరంలో. దేశ విభజనకు ముందు నిత్య దర్శనీయ స్థలమది. ప్రత్యేకించి కాశ్మీర్ పండిట్లకు అత్యంత పవిత్ర స్థలి. కానీ ఏం జరిగింది? విభజన తరువాత పాకిస్తాన్లో వేలాది గుళ్లను కూల్చారు. హిందువులు వలసపోయారు. చివరకు కాశ్మీర్లోనూ అదే జరిగింది. అప్పుడెప్పుడో 1948లో స్వామి నందలాల్ అనే ఓ కాశ్మీరీ సాధు చివరిసారిగా ఈ శారదా పీఠాన్ని సందర్శించి పూజలు చేసినట్లు చెబుతారు. అక్కడ ఉన్న తన ఆశ్రమాన్ని తప్పనిసరి టిక్కర్ అనే వేరే గ్రామానికి తరలించాడు ఆయన. ఆ గుడిని సందర్శించేది కాశ్మీర్ పండిట్లు. కానీ వాళ్ళు విభజనతో ఇటువైపు ఉండిపోయారు. వాస్తవాధీన రేఖకు 10 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నా ఎవరికీ పర్మిషన్ లేదు. దీంతో పీఠం ఇన్నేళ్లలో శిథిలమైపోయింది. మొన్నటి అయోధ్య భూమి పూజకు దేశంలోని వందలాది ప్రార్థనా స్థలాల నుంచి మట్టిని 151 నదుల నుంచి నీటిని తీసుకొచ్చారు. శ్రీలంక తదితర దేశాల్లోని ఆలయాల నుంచి మట్టి తెచ్చారు. నీలం నది వెంట ఉండే 3 గుళ్ళు కాశ్మీరీ పండిట్లకు పవిత్ర దర్శనీయ స్థలాలు. అందులో ఒకటి శారదా పీఠం. అక్కడి నుంచి మట్టిని తీసుకురావాలని విశ్వ హిందూ పరిషత్కు కొద్ది రోజుల క్రితం బాధ్యత అప్పగించింది రామజన్మభూమి ట్రస్ట్. అక్కడికి వెళ్లేది ఎలా? ఎవరు వెళ్ళాలి? అసలే అయోధ్య భూమి పూజ మీద మండిపోతున్నది పాకిస్తానీ సైన్యం, ప్రభుత్వం. అనుమతి లేకుండా అటువైపు వెళితే కాల్ చేయడమే. POKలో ఇండియన్లకు అసలు ప్రవేశమే లేదు. పైగా హిందువులకు చెప్పనక్కర్లేదు. అయినా సరే కాశ్మీరీ పండిట్లు తమ పీఠం నుంచి మట్టిని అయోధ్య రాముడు గుడి పునాదుల్లో వేయాలని కోరుకుంటూ ఉన్నారు. అందుకని విశ్వ హిందూ పరిషత్ ఢిల్లీలోని సేవ్ శారదా కమిటీని సంప్రదించింది. ఆ కమిటీ ఏం చేసిందంటే, కర్ణాటకకు చెందిన మంజునాథ శర్మ అనే ఓ యాక్టివ్ కమిటీ మెంబర్కు ఆ బాధ్యత అప్పగించింది. ఈయనేం చేశాడంటే, చైనాలో ఉంటున్న భరత వంశీ వెంకటేష్ రామన్ దంపతులకు ఏం చేయాలో చెప్పాడు. వాళ్ళు చైనా పాస్పోర్ట్లతో POKలో దిగారు. హాంకాంగ్ మీదుగా వెళ్లారు. చైనా పాస్పోర్ట్ కదా, POKలో సబ్చల్తా. POK క్యాపిటల్ ముస్ఫరాబాద్కు శారదా పీఠం 150 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మట్టి తీసుకున్నారు. తిరుగు ప్రయాణం కూడా అంతే. మళ్ళీ హాంకాంగ్ మీదుగా ఢిల్లీ. ఎలాగైతేనేం ఆ మట్టి నింపిన చిన్న కుండ అయోధ్యను ఆ గుడి పునాదుల్లోనూ చేరింది. ఇక్కడ మరో విషయం ఏంటంటే, పాకిస్తాన్లో కర్తార్పూర్ ప్రార్థనా మందిరం ఉంటుంది. అది సిక్కులందరికీ పవిత్ర స్థలం. దానిని దర్శించేందుకు ఆ మధ్య కర్తార్పూర్ క్యారిడార్ నిర్మించారు. అలాగే శారదా పీఠం క్యారిడార్ ఏర్పాటు చేయాలని కాశ్మీరీ పండిట్ల కోరిక. ఇక్కడో తిరకాస్తుంది. కర్తార్పూర్ ఇండియా గుర్తించిన పాకిస్తాన్ ప్రాంతంలో ఉంది. అందుకని దాంతో ఓ ఒప్పందం చేసుకుని క్యారిడార్ ఏర్పాటు చేశారు. కానీ POK అది ఇండియాలో భాగమనే గుర్తిస్తాం మనం. పాకిస్తాన్ ఆక్రమించింది. సో దాంతో ఓ క్యారిడార్ ఒప్పందం సాధ్యం కాదు. ఆ ఒప్పందం కుదిరింది అంటే పాకిస్తాన్కు మనంతట మనమే యాజమాన్య హక్కుల్ని ఇచ్చేసినట్లు అవుతుంది. అందుకని పాకిస్తాన్ రెడీ రెడీ అంటున్నా సరే ఇండియా చొరవ చూపడం లేదు.